ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రమ్య అక్టోబర్ మాసంలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ఈ రోజు మన ముందు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిభట్ల శ్రీహర్షిమ్మ గారు గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం వాగత్ వివసం ప్రతిపత్తయే వందే పార్వతి పరమేశ్వరు సదాశివ సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అక్టోబర్ మాసంలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ అక్టోబర్ నెల పదహారో తారీఖు నుంచి పది ముప్పై ఒకటో తారీఖు వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం ఇక రాశి నుంచి రెండో ఇంట గురువు వక్రీకరించి ఉండడం మూడో ఇంట కుజుడు మీకు ఇరవయో తారీఖు వరకు మిథున రాశిలో ఇరవయో తారీఖు నుంచి కర్కాటక రాశిలో కుజస్తంభన ప్రభావం తర్వాత ఆరో స్థానంలో కేతువు మరియు రవి రవి పదిహేడో తారీఖు నుంచి రవి తులారాశిలోకి సంచార ప్రభావం అలాగే బుధుడు తులారాశిలో శుక్రుడు కూడా వృష్టిక రాశిలో శని లాభముందు వక్రీకరించి ఉండడం మరియు వ్యయస్థానంలో రాహు ఈ అక్టోబర్ మాసము అన్ని రాశుల వారికి చాలా మార్పులు తీసుకొని వస్తుంది ఇప్పటి వరకు కష్టాలు అనుభవించినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఆయా రాశులు రాజయోగాన్ని కలగచేసే సంఘటనలు అలాగే సుఖములు ఆనందములు అన్ని రకాలుగా విధాలుగా యోగాలు అనుభవించినటువంటి కొన్ని రాశిలో జన్మించినటువంటి వారికి తిరిగి మళ్ళీ కొన్ని అవయోగాలు అనేటువంటివి ఈ అక్టోబర్ మాసం నుంచి ప్రారంభమవుతున్నాయి ఎందుకనంటే ఈ అక్టోబర్ నెల ఇరవయో తారీఖు నుంచి కుజస్తంభన కర్కాటక రాశిలో ఉండడం అలాగే గురువు కూడా వక్రీకరించి ఉండడం ఆల్రెడీ మనకు తెలుసు శని వక్రీకరించి ఉన్నాడు మళ్ళీ వక్రగ్రహాలైనటువంటి రాహుకేతుల యొక్క ప్రభావాలు వెరసి మనకు దాదాపు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాలలో ఐదు గ్రహాలు మార్పులు తీసుకో వస్తున్నాయి మిగతా గ్రహాలు ప్రధానంగా మూడు గ్రహాలు గురు కుజ శని వీటితో పాటు కలిగే మార్పులకి రాహుకేతులు కూడాను అనుసంధానమై తోడ్పడుతూ ఉండడం కొన్ని విధాలుగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి కొన్ని రాష్ట్ర వారికి కొన్ని రాష్ట్ర వారికి మంచి అనేటువంటిది జరగబోతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువు వక్రీకరించి ఉండడం ఇప్పటి వరకు ధనపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురువు వక్రగమన ప్రభావం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అంటే అనారోగ్య లక్షణములు ఉండడం కానీ ఏ పనియందు ముందుకు సాగలేకుండా ఉండడం కానీ అలాగే ఇంకా చెప్పాలి అనంటే బరువు పెరగడం బద్ధకం పెరగడం కాబట్టి ఏ పనియందు కూడాను ఆసక్తి లేకుండా ఉండడం ఇవన్నీ కూడా గురు వక్రగతిన ఏర్పడేటువంటి లక్షణాలు ఈ మేషరాశి వారికి కాబట్టి ఎలాంటి ప్రధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక కుజస్తంభన ప్రభావం వల్ల కూడా ఇరవయో తారీఖు నుంచి వచ్చేటువంటి మార్పులు ఏమిటంటే గృహంలో చికాకులు పెరుగుతాయి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వాహన అమ్మకాలు కానీ గృహాల మరమ్మతులు కానీ గృహాల ఈ కొనుగోలు కానీ అమ్మకాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇక శని వక్రీకరించి ఉండడం శని మేషరాశి వారికి యోగించేటువంటి రాశిలో ఉన్నప్పటికీ వక్రగతి ప్రభావం వలన ఉద్యోగపరమైనటువంటి కీర్తి సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఇక రాహువు కేతువు ప్రధానంగా గమనించుకున్నట్లయితే కేవలం ఉద్యోగార్థులకి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రయోజనకారిగా ఉండేటువంటి గ్రహములు ఈ రవి కేతులు మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు ఇక పదిహేడవ తారీఖు నుంచి రవి కూడాను తులారాశి సంచార ప్రభావం అలాగే తులారాశిలో బుధుని యొక్క సంచారము అలాగే అష్టమ రాశిలో శుక్ర యొక్క సంచార ప్రభావము ఈ మేషరాశి వారికి అనుకూలంగా లేనటువంటి కాలము కాబట్టి అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటిస్తే తప్ప యోగాన్ని పొందలేనటువంటి పరిస్థితి వారికి ఉండబోతుంది అలాగే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా గ్రహ సంచారం కూడా ఈ యొక్క వారికి అనుకూలంగా లేదు కాబట్టి ఏ రకంగా చూసినా అన్ని రకాలుగా ఈ యొక్క మేషరాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎందుకనంటే మనము ఇబ్బంది పడేటువంటి విషయాలు మనం చెప్పినప్పుడు మనకు బాధ కలిగిస్తాయి కానీ ఆ బాధని దిగమింగుకోవాల్సిన అవసరం లేదు ఆ బాధని గమనించి ఆ బాధలోంచి ఎలా బయటపడాలో ఆలోచించిన వాడే అన్ని విజయాల్లో అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతాడు కాబట్టి మేషరాశి వారు చింతించకండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క రాశుల్లో జన్మించి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహాల ప్రభావం వలన అన్ని రకాలుగా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ఎప్పుడు కూడా గత నాలుగు నెలలుగా మనం చెబుతున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క ఏ పదిహేను రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాల్లో మనం క్లుప్తంగా వివరిస్తున్నాం ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు అక్టోబర్ నెలలో ఎప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆందోళన ఎప్పుడు అధికంగా ఉంటుంది అలాగే ఎప్పుడు పనులు పూర్తి చేసుకుంటారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతారు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఈ యొక్క పదహారు పదిహేడో తారీఖుల్లో గోచరమవుతుంది ఇక పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క అవసరానికి తగ్గట్టుగా మీకు ధనము రాబడి ఉంటుంది అలాగే ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో విందులు వినోదాల్లో ఆరోగ్యంగా మీరు ఉంటారని చెప్పవచ్చు అలాగే బంధుమిత్రులతో మీరు చక్కగా ఉల్లాసవంతమైనటువంటి పనులని మీరు శ్రీకారం చుడుతారు ఇక ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే గురువక్రి అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి రెండవ రాశిలో సంచార ప్రభావం ఈ కారణం చేత ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకుండా ఉండడం అనేటువంటిది జరగబోతుంది కాబట్టి మీ యొక్క వాక్కును ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిదని గమనించవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి అన్ని విధాలుగా ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులే గోచరమవుతున్నాయి అనుకున్నటువంటి సమయానికి ఖర్చులకు తగ్గట్టుగా బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా అందుతాయి కాకపోతే కుజస్తంభన ప్రభావం కొంత చిక్కాకును కలిగిస్తుంది ఈ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇరవయో తారీఖు నుంచి కొన్ని సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో వాహన మరుమతులకి తల్లిగారి అనారోగ్యానికి లేదా గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా అవుతాయి ఏ పని చేసినా సంతృప్తి అనేటువంటిది ఉండదు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక ఇరవై ఏడు ఇరవై ఆరోగ్యం పట్ల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే సంతానంతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినప్పటికీ కూడా మీ ఆ పనికి తగ్గట్టుగా మీరు ఫలితాన్ని పొందలేకపోతారు కాబట్టి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో కూడా మీరు జాగ్రత్తలు పాటించండి వృధా కాలయాపనే జరుగుతుంది ఇక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడో తారీఖులో మాత్రం మాసాంతంలో ఈ అక్టోబర్ మాసాంతంలో అనుకూలమంగా మీకు ధన రాబడి అధికంగా ఉంటుంది మంచి పరిస్థితులు అనేటువంటివి వస్తాయి రాని బాకీలు వస్తువులు అవుతాయి ధనప్రాప్తి కలగడం వల్ల మీకున్నటువంటి ఖర్చులు మీరు పెట్టుకొని మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ఏతా ఏతాబాత చెప్పుచ్చేది ఏమిటంటే ఈ మేషరాశి వారికి గురు వక్రీగమనము కుజస్తంభనము శని వక్రీగణము రాహుకేతుల యొక్క ప్రభావము రవి ప్రభావం కూడా మొత్తం ఆరు గ్రహాల యొక్క సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు అనేటువంటి అధికంగా ఉంటాయి కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ యొక్క దసరా నవరాత్రుల సందర్భంగా ఆశ్వీజ పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం దసరా వరకు కూడా మీకు జాతకరీత్యా వచ్చేటువంటి అనేక రకాల సమస్యల నివారణకి ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది సంవత్సరం పాటు జరిగేటువంటి హోమాది కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల గోత్ర నమోదు చేసుకోవచ్చు లేదా ఈ యొక్క ఆశ్వీజ పౌర్ణమి రోజున త్రిపురాంతక క్షేత్రంలో జరిగేటువంటి విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన ఆరోగ్య సమస్యల నివారణకి పది పదిహేను వందల రూపాయలు పరిహెడ్కి మీరు చెల్లించి గోతనామాలు నమోదు చేసుకొని మీ యొక్క సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు అని చెప్పవచ్చు గురుగారు వారు మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వారు ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయాలి ఆదివారం నాడు మాంసాహారం నిషేధము ఆదివారం నాడు మీరు విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేకపోతే ఏదైనా విష్ణు సంబంధమైన దేవాలయానికి చేరుకొని బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టండి ఆ స్వామి వారికి అర్చనాభిషేకాదులు జరిపించండి చాలా మటుకు సమస్యలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి మీరు దత్తస్తవము మరియు ఈ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణాన్ని రోజుకి మూడు సార్లు పఠించండి చాలు గురుగారు అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తం